హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. ఈ మహబూబ్ నగర్ జిల్లాకు వలసలను బహుమానంగా ఇస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వలసలు వాపస్ తీసుకొచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ. ఇన్నేళ్లలో మీ 60-70 ఏళ్లలో 150,000 ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే 4 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో 7 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు ఇచ్చాం మేము. మీ ప్రభుత్వంలో మా రైతులకు కన్నీళ్లు మీరిస్తే నీళ్లు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఈ మధ్యలో బుద్దారం చెరువుకు పోయిన ఒకసారి, కల్వగుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద వనపర్తిలోని బుద్దారం చెరువుకు చూడ్డాని కోసం మేము పోతే అక్కడ కొంతమంది రైతులు వచ్చినారు. ఆ రైతుల్ని ఏం పేరని అడిగితే రాములు అన్నాడు. ఏం రాములు గారు ఏం చేస్తావు అంటే, సార్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కల్వకుర్తి నీళ్లు మా బుద్దారం చెరువుకు వచ్చినాయి, నాకుండే 2 ఎకరాలలో ఉండే తుమ్మ చెట్లంతా నరికేసి నాట్లేసుకున్నా అన్నాడు. మరి 2 ఎకరాలు కూడా నాట్లేసినా అని చెప్పిండు. మరి ఇంతకాలం ఏం చేద్దావు రాములు గారు అని అడిగినాం. అడిగితే ఆ రాములు గారు ఏమన్నారంటే, నాకు 2 ఎకరాలు ఉన్నా నీళ్లు లేక బోర్లు పడక హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర అడ్డా కూలీగా 5 ఏళ్ల నుంచి పనిచేసిన అని చెప్పిండు. ఇవాళ తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చినాక పెండింగ్లో పడ్డ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి మాకు నీళ్లు వచ్చినాయి కనుక వాపస్ వచ్చినా అన్నాడు. నేను అడిగిన రాములు గారిని, మరి రాములు గారు ఉంటావా మళ్ళా పోతావా హైదరాబాద్కు అన్నా. నేనెందుకు పోతా సార్, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు, ఇక నేనెందుకు పోతా హైదరాబాద్కు అన్నాడు. నీళ్లు ఫుల్ అన్నావు, సరే కల్వకుర్తి నీళ్లు వచ్చినాయి, కరెంటు ఫుల్ అన్నావు, 24 గంటల కరెంట్ వచ్చింది, మరి చేపలు ఫుల్ ఎందుకు అన్నాడు అబ్బా అని అనుకున్నా. అనగానే ఆయన అన్నాడు, సార్ నా పేరు తెనుగు రాములు సార్, ఈ బుద్దారం చెరువులో కూడా నాకు ఇస్తా ఉన్నది మా సొసైటీలో అన్నాడు. అప్పుడు అర్థమైంది నీళ్లు ఫుల్ ఉంటే చేపలలో కూడా రాములకు వాటా దొరికిందని. ఇవాళ ఆ రకంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, ఇప్పుడు జితేందర్ అన్నారు నేను రాంగ కార్లు వస్తా ఉంటే రోడ్డుకి ఎటు చూసినా చెరువులలో తలతలలాడేటువంటి నీళ్లు కనబడతా ఉన్నాయి. ఎప్పుడన్నా ఉన్నాయి ఆ పరిస్థితి? ఇవాళ మన నెట్టంపాడు వాళ్ళు పెండింగ్లో పెట్టిండ్రు. 2004లో కొబ్బరికాయ కొడితే 14 దాకా 10 ఏళ్ళు అధికారంలో ఉంటే నెట్టంపాడులో పట్టుమని 10,000 ఎకరాలకు కూడా నీళ్లు రాలే. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కృష్ణమోహన్ రెడ్డి గారు, జితేందరన్న గారు, నిరంజన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వెంటబడితే ఇవాళ కాలువలు పూర్తి చేసి ఎంబడబడి 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కనుక ఇవాళ 120,000 ఎకరాలకు నెట్టంపాడు కింద నీళ్లు ఇవ్వగలుగుతా ఉన్నాం. దాదాపు 150-160 చెరువులు నెట్టంపాడు కింద మొత్తం కుంటలు చెరువులన్నీ కూడా నింపినాం. కాలం కాకపోయినా, వాన చుక్క రాకపోయినా ఇవాళ నెట్టంపాడు కింద ఉండే చెరువులన్నీ కూడా నింపినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఈ అభివృద్ధి కొనసాగాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇవాళ అభివృద్ధికి అవకాశవాదానికి మధ్య ఎలక్షన్లు ఎందుకు జరుగుతున్నాయంటే, ఇవాళ మహాకూటం పేరు మీద మళ్ళీ ఒక అవకాశవాద పొత్తులు పెట్టుకున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే చంద్రబాబు నాయుడుతో ఆయన ఏమంటుండు, చంద్రబాబు మనకు నీళ్లు రావద్దట. మొన్న నేను ఒక లెటర్ రాసిన, 19 ప్రశ్నలతో లెటర్ రాస్తే ఈ జిల్లాలో ఉండే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒకటి అడిగిండు, మీకు ఏం ఆగింది హరీష్ రావు గారు అని అడిగిండు. ఇవి నేను చెప్తున్నాను, ఈ మహబూబ్ నగర్కెళ్ళి చెప్తున్నా రావుల గారు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ పైన 45 టీఎంసీల నీళ్ల హక్కులు మనకు దొరుకుతాయని చెప్పిండ్రు. మరి నాగార్జున సాగర్ పైన ఉన్నదేంది, మన మహబూబ్ నగర్ జిల్లా ఉంది. గా 45 టీఎంసీలు మనకు కావాలి, బచావత్ అవార్డు ప్రకారంగా మాకు ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. ఆ 45 వస్తే ఎవరికి వస్తే, మన నెట్టంపాడుకు వస్తాయి. ఇవాళ నెట్టంపాడు వరద జలాల మీద ఉన్నది. ఆ 45 టీఎంసీలే మనకు దక్కి ఉంటే కల్వకుర్తికి, నెట్టంపాడుకు ఇవాళ వరద జలాలు కాదు నికర జలాలు కేటాయించుకొని 2 పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాగా చంద్రబాబు నాయుడు ఇవాళ కూటమిలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, పాలమూరు ప్రాజెక్టు ఆపాలన్నాడు, మన 45 టీఎంసీలు మనకు ఇవ్వకుండా అడ్డం పడతా ఉన్నాడు, మరి వచ్చి చెప్పమనండి. ఉత్తరం రాసిండు, పాలమూరుకి అనుమతులు ఇవ్వద్దని రాసిండు.
ఈ 45 టీఎంసీలు తెలంగాణకు ఇయ్యొద్దని రాసిండు. మరి నేను రాసిన లెటర్ ఉపసంహరించుకున్నా? ఇంతకాలం ఆపిన దానికి తప్పైందని చంద్రబాబు నాయుడు చెంపలేసుకున్నాకనే ఈ మహాకూటమి మరి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఓట్లు అడగాలి. అంటే నీ దయచేసి ఆలోచించండి. నేను కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, ఆనాడు రాజశేఖర రెడ్డి ఉండగా తెలంగాణలో ఓట్లై పొంగనికి పక్కన నంద్యాలకు పోయిండు. మన పక్కన నంద్యాలకు పోయి ఏమన్నాడు? తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మనం హైదరాబాద్కు పాస్పోర్ట్ వీసా తీసుకొని పోవాలన్నాడు. హైదరాబాద్కు మనకు దక్కకుండా పోతుంది అన్నాడు. మరి ఆ రోజు ఈ డీకే అరుణమ్మ ఖండించిందా ఒక మాట? రాజశేఖర రెడ్డి గారు నువ్వు ఎట్లంటావు, మాకు తెలంగాణ కావాలి అని ఒక్క మాట అన్నా డీకే అరుణ గారు ఖండించారా నేను అడుగుతా ఉన్నా. పోతిరెడ్డిపాడు బొక్క కొట్టుకొని రాజశేఖర రెడ్డి గారు నీళ్ళని తీసుకుపోయే కుట్ర చేస్తుంటే మంత్రిగా ఉండే డీకే అరుణ గారు ఇది ఎక్కడి న్యాయం అని ఒక్క మాట అయినా ప్రశ్నించిందా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆర్డీఎస్ బాంబులు పెట్టి పేల్చి మనకు రావాల్సిన నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ఒక్క మాట అయినా మాట్లాడిందా అని అడుగుతా ఉన్నా. మరి ఈ కాంగ్రెస్ నాయకులే కదా, ఆ రోజు నోర్లు మూసుకున్నది వీళ్ళే కదా. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే కూడా వీళ్ళు మళ్ళీ కలిసి వస్తూ ఉన్నారు. అంటే మనకు మోసం జరుగుతుంది, మనకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం. మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చేటువంటి ఈ మహాకూటమిని మట్టి గడిపించే బాధ్యత మీదే మీదే అని చెప్పి ఉండే మనవి చేస్తాం. గట్టిగా పనిచేయాలి. నీళ్లలో మన వాటా దక్కాలంటే, పాలమూరు పచ్చబడాలంటే, మన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయి రెండు పంటలు పండాలంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. గద్వాల్లో అభివృద్ధి పరంపర కొనసాగాలంటే కృష్ణమోహన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, చాలా దగ్గరుండే కదా మన డీకే అన్న గారు రాజశేఖర రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా దగ్గర. రోజే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో చాలా ముఖ్యమైన మంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు గద్వాల జిల్లా కాలేదు? ఎందుకు గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాలేదు? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ గద్వాల జిల్లా అయిందంటే కేసీఆర్ వల్ల, కృష్ణమోహన్ రెడ్డి గారి వల్ల ఇవాళ గద్వాల జిల్లా అయింది. గట్టు లిఫ్ట్ ఇరిగేషన్కు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిందంటే కృష్ణమోహన్ రెడ్డి వల్ల, కేసీఆర్ వల్ల జరిగింది. ఈ మధ్యలో ఓ పాత కొబ్బరికాయ కొట్టిన ఫోటో పట్టుకొని వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ గట్టుకు మేమే తెచ్చినాం, మేమే జీవో తెచ్చినాం. ఏం జీవోనో మీకు తెలవాలి మా కార్యకర్తలకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మేం గట్టు పనులు ప్రారంభిస్తామని చెప్పిండు, పోయిండు, అది అదే పోయిండు. ఆయన వెనుక రోషే వచ్చిపోయిండు, ఆయన వెనుక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి గట్టు ప్రారంభిస్తామన్నాడు. అన్నంక ఏడాది నద్దకు ఇక నెలైతే ఎలక్షన్లు అనగా ఓ కాగితం పట్టుకొచ్చారు. ఏముంది ఆ కాగితంలో అంటే 52 లక్షల రూపాయలు ఇచ్చినాం, 3000 ఎకరాలకు స్థిరీకరణ గట్టులో చేస్తాం. అది డిపిఆర్ తయారు చేయడానికి 3000 ఎకరాలు 52 లక్షలు. మరి టీఆర్ఎస్ ఇచ్చిన జీవో ఏముంది? పనులు ప్రారంభం చేయడానికి 3000 కాదు 33000 ఎకరాలకు గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఇస్తాం. 52 లక్షలు కాదు 552 కోట్లతో క్యాబినెట్లో ఆమోదం చేసి జీవో ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా డీకే అన్న గారిని, పోదాం పని గట్టుకు, గట్టుకు పోయి అడుగుదాం ప్రజల్ని, గట్టు ప్రజల్ని. మీరు చెప్పిన 3000 ఎకరాలు పనిచేయాలనా, మేము చెప్పిన 33000 ఎకరాలు పనిచేయాలనా? మీ డిపిఆర్ తీసుకురా, మా డిపిఆర్ తెస్తాం. నువ్వు ఇచ్చిన 52 లక్షల రూపాయలతో పని అవుతుందా? ఇవాళ మా కేసీఆర్ ఇచ్చిన 552 కోట్ల రూపాయలతో గట్టు కట్టాలనా చెప్పండి. పోయి అడుగుదాం గట్టోళ్ళని, ఎవరిని న్యాయం, ఎవరు నిజాయితీతో చేసిండ్రు, ఎవరు ఓట్ల ముంగట మోసం చేసిండ్రో గట్టు ప్రజల్ని అడుగుదాం. ఇన్నేళ్లు గెలిపిస్తే, ఇన్నేళ్లు మంత్రిగా ఉండి గట్టులో తట్టెడు మట్టి దవ్వని చరిత్ర మీదైతే 552 కోట్లు తెచ్చి ఆ గట్టు ప్రజల రుణం తీర్చుకున్న ఘనత ఇవాళ కేసీఆర్ది కృష్ణమోహన్ రెడ్డిది అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రెండు నదుల మధ్య ఉన్న సాగునీరు కాదు కదా తాగునీరుకు నోసుకొని ప్రాంతం గట్టు ప్రాంతం. అలాంటి గట్టు ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత కేసీఆర్ది టీఆర్ఎస్ పార్టీది మాత్రమే అవుతుంది. ఎందుకేయాలి గట్టు ప్రజలు మీకు తాగడానికి నీళ్లు ఇయ్యక, ఈ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ మండలంగా
గట్టు మండలాన్ని మార్చినందుకు కాంగ్రెస్ పార్టీ కోటయ్యాలన, గట్టు ప్రజలను ఎన్నికల మీద నాలుక గీయడానికి కూడా పనికిరాని జీవోలు తెచ్చి మోసం చేసినందుకు గట్టు ప్రజలు నీకు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ గట్టులో బ్రహ్మాండంగా కృష్ణమోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు. గట్టు ప్రజలకు అర్థమైంది, మా కాలువల్లో నీళ్లు రావాలన్నా గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కావాలన్నా కృష్ణమోహన్ రెడ్డి గారు ఉంటేనే పూర్తయితే అనేటువంటి విషయం వాళ్ళకి ఇవాళ అర్థమైంది. ఒక అదేనా ఇవాళ నేను అందుకే ఒక మాట అన్న మొదలే, అభివృద్ధికి అవకాశవాదానికి మధ్య ఎన్నిక జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ ఉండే కార్యకర్తలు ఊరూరా చర్చ పెట్టండి, రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి, 10 మంది కలిసిన దగ్గర మాట్లాడండి. గద్వాల అభివృద్ధి జరగాలంటే కేసీఆర్తో పాటు కలిసి నడిచే మనిషితో అభివృద్ధి జరుగుతుంది తప్ప రోజు కిరికిరి పెట్టే పని జరగదు. రోజు పంచాయతీ పెట్టుకుంటే గద్వాల అభివృద్ధి జరుగుతా? ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మళ్లీ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్. పండు ముసలమ్మని అడిగినా చిన్న పిల్లల్ని అడిగినా ఏ గవర్నమెంట్ వస్తుందయ్యా అంటే కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అంటుంది. ఏ సర్వే చెప్పినా ఈ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ఏ అంటున్నారు. ఎవరిని అడిగినా అయ్యే ముఖ్యమంత్రి కేసీఆరే అంటున్నారు. అందుకే మీరు ఆలోచించండి, మరి గా కేసీఆర్ వేలు పెట్టుకొని కేసీఆర్ వెంట నడిస్తే అభివృద్ధి జరుగుతుందా? రోజు కేసీఆర్తో పంచాయతీ పెట్టుకుంటే గద్వాల అభివృద్ధి జరుగుతుందా? ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని తోల్కొచ్చుకొని గద్వాలకు 350 పడకల ఆసుపత్రి తెచ్చారు, గద్వాలకు ఎస్సీ స్టడీ సర్కిల్ తెచ్చారు, గద్వాలకు బీసీ స్టడీ సర్కిల్ తెచ్చారు, గద్వాలకు ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు, మన కొత్తగా కేటీ దొడ్డి మండలం తీసుకొచ్చారు, ఆ కేటీ దొడ్డి మండలానికి ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలను కూడా తెచ్చిన ఘనత ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారిది. గా బ్రిడ్జు ఎన్నేళ్ళకేళ్ళన్నాం, ఎన్ని కోట్లు అని అడుగుతున్నా, గుర్రంగడ్డ బ్రిడ్జు ఎన్నేళ్ళకెళ్ళి చెప్పిందే, ఇవాళ 10 కోట్ల రూపాయలు గుర్రంగడ్డ బ్రిడ్జికు మంజూరు చేసిన ఘనత కూడా ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారిది. దాని టెండర్లు పూర్తయి, అగ్రిమెంట్ కూడా జరిగినాయి, ఎన్నికల కోడుంది కనుక ఆగి ఉంటుంది. రేపో మాపో ఆ పనులు కూడా ప్రారంభమై గుర్రంగడ్డ ప్రజల చిరకాల వాంఛ కూడా నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే. ఎన్నని చెప్పాలి, ఇవాళ గద్వాల్లో మా చేనేత కార్మికులు ఉంటారు, గద్వాల చీరలంటే దేశంలోనే ఫేమస్, ఆ గద్వాల చీరలు కట్టుకున్న వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. మిల్టన్ లైబ్రరీకి చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.